హలో, పెద్దంబర్పేట. అవును, పెద్దంబర్పేట ఉంటాం, ఉండే పోయినపల్లి వర్క్షాప్, పెద్దంబర్పేట రామోజీ గారి వర్క్షాప్ మాది. ఇది కస్టమర్తో ఓకే అనక తీసుకెళ్ళగలుగుతా సార్? నేను తీసుకెళ్తా కదా, మీకు అన్నీ తీసుకెళ్తా. అట్లా వద్దు సార్, వద్దు, ఐడియా వద్దు. ఇవన్నీ మాకు ప్రాబ్లం అవుతుంది సార్. ఇవన్నీ ఇట్లా చెప్తుంటే అక్కడ తోవడము, కనుక్కోవడం, ఏడుందో కనుక్కోవడం, స్వింగ్ షీటర్ కనుక్కోవడం, ఇవన్నీ మాకు చాలా మోసాలైనాయి మధ్య. ఈరోజు రేపట్లో మాకు క్లియర్ అవుతుంది. క్లియర్ అయినాక నేను మీకు తీసుకెళ్ళి దీన్నే చూపెడతాను మీకు మొత్తం. అదే ఇట్లనే ఎంక్వైరీ చేస్తారు సార్, చెప్తే ఇదే ఎంక్వైరీస్ అన్నమాట. మా కడుపులో మేమే కొట్టుకున్నట్టు అవుతుంది ఇవన్నీ. దానికనే వద్దు సార్. సార్ ఏదున్నా వద్దు సార్, నేను సారీ చెప్తున్నా, వద్దు. నేను ఏదున్నా ఫైనల్ అయినాక చెప్తాను సార్, తీసుకో చూపెడతాను మీకు. చెప్పండి సార్. అవుతుంది సార్, మార్కెట్లో కస్టమర్లు చేస్తున్నారు, కస్టమర్లు అవుతున్నది. స్వింగ్ షీటర్కి ఫోన్ చేసి ఇవన్నీ మాకు దెబ్బలు తిన్నాం సార్. ఆల్రెడీ ఇవన్నీ దెబ్బలు తిని ఎందుకు చేసేది కరెక్ట్ చేసుకోవడం బెటర్. నేనైతే ఈరోజు మిమ్మల్ని డబ్బులు అడగలేదు, ఎవరిని అడగలేదు. మొత్తం ఫైనల్ అయినాక మిమ్మల్ని తీసుకెళ్ళి మొత్తం ప్లాంట్ చూపెట్టాక మాట్లాడదాం సార్. లేదండి, కస్టమర్ కంపెనీ నుంచి ఇంకా ఫైనల్ అవ్వలేదు. యాక్చువల్లీ వేరే వాళ్ళ ప్రాజెక్ట్ వేరే వాళ్ళది, అమ్మేది వేరే వాళ్ళది. ఎవరైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడ ప్రాజెక్ట్ వదిలిపెట్టేశారు, చేయలేదు. వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేశారు, వాళ్ళు అమ్ముతున్నారు, పాత ఓనర్ కూడా అమ్ముతున్నారు. వాళ్ళు 65కి మేము 65 or 67 కొన్నాము. దానికే వాళ్ళు మేము 37-38 lakhs దాకా ఆఫర్ ఇస్తే కూడా వాళ్ళు కాదన్నారు. వాళ్ళ ప్రైస్ వాళ్ళు ఇవ్వలేదు ఫైనల్ ప్రైస్. ఇంకా వెహికల్స్ కూడా ఉన్నాయి, దీని నెంబర్ వెహికల్స్ కూడా ఉన్నాయి, అన్నీ కలిపి అమ్ముతున్నాను.